కోవిడ్ వైద్యం ఆరోగ్యశ్రీలో పరిధిలోకి చేర్చి ఉచితంగా వైద్యం అందిస్తా ఉన్న రాష్ట్రం బహుశా మందేనేమో అధ్యక్ష మొట్టమొదటి రాష్ట్రం కూడా మందే ప్రతిరోజు 25,000 మంది అధ్యక్ష ఆరోగ్యశ్రీలో ఉచితంగా వైద్యం పొందుతా ఉన్నారు అధ్యక్ష దగ్గర దగ్గర 25,000 26,000 మంది కేవలం కోవిడ్ పైనే అధ్యక్ష వేరేటి నేనేం మాట్లాడడంలా ఉట్టి కోవిడ్ పైనే ఈ 14 నెలల కాలంలోనే అధ్యక్ష అక్షరాల 2,229 కోట్ల రూపాయలు ఖర్చు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను వేరేటి నేనేం చెప్పడం లేదు అధ్యక్ష ఉట్టి కోవిడ్ మీదనే చెప్తా ఉన్నా అధ్యక్ష కొత్తగా బ్లాక్ ఫంగస్ వస్తుందంట అని చెప్పి కొత్తగా ఈ మధ్యకాలంలో మనం విన్న మొదలు పెట్టాం అధ్యక్ష ఇది తెలిసిన వెంటనే అధ్యక్ష దాని వల్ల కూడా ఏ ఒక్క పేదవాడు కూడా నష్టపోయే పరిస్థితి రాకూడదు అని చెప్పి దాన్ని కూడా వెంటనే ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొని రావడం జరిగింది అధ్యక్ష తీసుకొని రావడమే కాకుండా అధ్యక్ష దీనికోసం 18 హాస్పిటల్స్ అధ్యక్ష ఈ నెల 18వ తారీఖున 17 హాస్పిటల్స్ అధ్యక్ష నోటిఫై కూడా చేశాం ఎక్కడైతే ఇవి వైద్యం ఫ్రీగా అందించబడుతుందో అని చెప్పి ఈ ఫామ్ ప్రతి అడుగులోనూ అధ్యక్ష కోవిడ్ ను తో యుద్ధం చేస్తా ఉన్న సమయంలో ఈ కోవిడ్ హాస్పిటల్స్ ను మనం తీసుకోవడమే కాకుండా మనం వాటిని బాధ్యత నిర్వహణ బాధ్యత ఈ 649 హాస్పిటల్స్ మనం ఎంపానల్ చేసుకోవడమే కాకుండా అధ్యక్ష వాటిని పూర్తిగా కూడా బాగా నడిపించే పరిస్థితులకు తీసుకొని వచ్చేదానికోసం అక్షరాల అక్కడ ఆ హాస్పిటల్స్లో స్పెషలిస్టులను కానీ డాక్టర్లను కానీ స్టాఫ్ నర్సులను కానీ టెక్నీషియన్లు కానీ ఇలా మొత్తంగా అధ్యక్ష 18,270 మందిని అధ్యక్ష మనం మన రోల్స్లోకి తీసుకొని అక్కడ పెట్టి వైద్యం అందించే కార్యక్రమం కూడా ఈరోజు చేస్తా ఉన్నాం అధ్యక్ష ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.